సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాడతామని టీఎంసీ ఆప్ ప్రకటించిన వేళ కూటమిలోని కీలక పార్టీ అయిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ మళ్లీ ఆర్జేడీ కాంగ్రెస్ తో ఉన్న కూటమి నుంచి వైదొలిగి భారతీయ జనతా పార్టీలోనే చేరతారన్న ప్రచారం ఊపందుకుంది రాహుల్ ప్రారంభించిన భారత్ న్యాయ జోడో యాత్ర జనవరి బీహార్ బీహార్కు చేరుకోనున్న నేపథ్యంలో ఆ యాత్రలోనూ నితీష్ పాల్గొనబోరని జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదొయాలన్న లక్ష్యంతో ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమిలో మరోసారి అసంతృప్తి బయటపడింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాడతామని టీఎంసీ ఆప్ ప్రకటించిన వేళ కూటమిలోని కీలక పార్టీ అయిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ శతజయంతి వేడుకలో ప్రసంగిస్తూ ఈ విమర్శలు చేశారు కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వాలని అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు అభ్యర్థించినా పట్టించుకోలేదని ఆరోపించారు రెండు ఐదులో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విజ్ఞప్తులు చేశానని గుర్తు చేశారు అయితే చివరకు ఆ పురస్కారాన్ని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిందని కొనియాడారు ఈ విషయంలో మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు అదే వేదికపై వారసత్వ రాజకీయాలను నితీష్ ఖండించారు వారసులకు అధికారం కట్టబెట్టడంపై చాలా మంది దృష్టి సారించారని కాంగ్రెస్ లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీని ఉద్దేశించి విమర్శలు చేశారు తాను మాత్రం రాజకీయాలకు తన కుటుంబాన్ని దూరంగా ఉంచానని నితీష్ వివరించారు అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భారత్ జోడో న్యాయ యాత్రలో బిహార్ సీఎం పాల్గొనరు అన్న వార్తలు వినిపిస్తున్నాయి యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ నుంచి పిలుపు అందిన సీట్ల పంపకం అంశం కొలిక్కి రాకపోవడంతో నితీష్ ఈ యాత్రకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది నితీష్ వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేసి ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసినట్లు సమాచారం ఇప్పటికే పంజాబ్ ఢిల్లీలో ఒంటరి పోరాటం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది కాంగ్రెస్ తో సీట్ల పంపకం సర్దుబాటు అంశం కొలెక్కి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అటు పశ్చిమ బెంగాల్లో ఒంటరి పోరాటం చేసి నలభై రెండు స్థానాల్లో గెలుపొందుతామని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ స్పష్టం చేసింది బంగాల్లో వామపక్షాల పట్ల కాంగ్రెస్ వైఖరి కూడా ఇందుకు కారణమని సమాచారం మాల్దీవుల అంశం నేపథ్యంలో కూడా మహారాష్టలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భిన్నంగా స్పందించారు ప్రధాని అన్ని విషయాలను వ్యక్తిగత తంగా తీసుకుంటున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తే భారత ప్రధాని పట్ల ఎవరైనా గౌరవంగా ఉండాల్సిందేనని పవార్ పేర్కొన్నారు